దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియచేయుచున్నాను. గడిచిన 4 మాసాలు ప్రభు తన కృపలో మనలను సంరక్షించి 5వ నెలలో మనలను సజీవులుగా అడిగడి చేసి ఉన్నారు. ఈ నెలంతా అసర్వోన్నతుని సన్నిధి మనకు ఆయన ప్రజలైన వారందరికీ తోడయుండునుగాక. ప్రియులరా, సజీవులుగా ఉండి ప్రభుని సేవించటం గొప్ప భాగ్యము. ప్రభును స్తుతించలేని మృత సమూహము కంటే ప్రభును స్తుతించే సంఘము దేవునికి అత్యంత ప్రియమైనది. ప్రియులరా, మనము సజీవులు ఉన్నాము, ప్రభును స్తుతించబద్ధులమై ఉన్నాం. మన జీవానికి క్షేమానికి ఆయనే ఆధారమైన దేవుడు, ఆయన మన ఆరాధనకు పాత్రుడు. 5వ నెలంతా ప్రభు అయిన దేవుడు తన ప్రజలందరినీ ఆధ్యాత్మికముగాను భౌతికముగాను పోషించి సంరక్షించి ప్రతి విధమైన ఆశీర్వాదముతో సమాధానముతో నింపునుగాక. ప్రిలరా, ఈ ఉదయకాలము కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనము ధ్యానించుదాము. మరి మీ గమనము దేవుని వాక్యం వైపు ఉంచాలని ఆశిస్తూ, పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను, దానితో గమనించండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియులారా, చదివిన లేఖనములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానించి ఆధ్యాత్మిక మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను. సవిస్తరంగా వివరించి ధ్యానించే సమయం మనకు లేదు, అయినా ఇవన్నీ కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాము. దైవజనుడైన అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ త్రోయ అనే ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ప్రభు మంచి సమయం అనుగ్రహించారు, ఆటంకాలు ఏమి లేవు, సువార్త కొరకు ద్వారము తెరవబడి ఉంది అని దైవజనుడు సాక్ష్యమిస్తూ, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ తాను అక్కడ ఉండడానికి ఇష్టపడనట్టుగా క్రింది వచనాల్లో మనం చదివాము. తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళి తినని పౌలు దైవజనుడు చెబుతున్నారు. ప్రియులరా, ప్రాముఖ్యమైన మాట దైవజనుడైన పౌలు గారు చెబుతూ, తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక. ఈ చిన్న మాట మనం ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. సమయం అనుకూలంగా ఉంది, సువార్త కొరకు ద్వారాలు తెరవబడ్డాయి, వ్యతిరేకతలు ప్రతికూలతలు ఏమీ లేవు, కానీ దైవజనుడు చెబుతున్న మాట, నాకు నా మనసులో నెమ్మది లేక. ఆయనకు నెమ్మది లేకపోవడానికి కారణం మరి ఆర్థిక పరిస్థితులు కాదు, ఆటంకాలు అవరోధాలు ప్రతికూలతలు కాదు, కానీ కొరింతు నుండి తన తోటి దైవజనుడైన ఆత్మీయ సోదరుడైన తీతును త్రోయకు రమ్మని దైవజనుడు తెలియపరిచి కొరింతు పట్టణం కొరింతు సంఘము నుంచి సమాచారంతో తీతు త్రోయకు రాగా అక్కడ అతన్ని చూడాలని కలుసుకోవాలని దైవజనుడి యొక్క ఉద్దేశము. అయితే పరిస్థితులు అనుకూలించక తీతు కొరింతులోనే నిలిచి ఉన్నాడు. పౌలు ఆశించినట్టుగా
త్రోయకు రాలేదు. త్రోయలో తీతును చూడాలని ఆశించిన పౌలుకు తాను చూడగోరిన వ్యక్తి అక్కడ కనబడనందున అతను మనసులో నెమ్మది లేక అక్కడ ఉండడానికి అతనికి ఇష్టం లేక అక్కడి నుంచి మాసిదోనియాకు వెళ్ళినట్టుగా దైవజన సాక్ష్యం మనం వింటున్నాం. ప్రియులారా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నాకు మనసులో నెమ్మది లేకపోవడానికి కారణము నేను కలవాలనుకున్నా చూడాలనుకున్న తీతు నాకు కనబడనందునని ఆ దైవజనుడు చెప్పినట్టుగా దేవుని వాక్యములో మనం గమనిస్తే నిర్గమకాండము 17వ అధ్యాయములో ఇస్రాయేలు ప్రజలు రెఫీదీములోనికి వచ్చినప్పుడు ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేనందున వారు మోషే మీద సడిగినట్టుగా మనం గమనిస్తాం. అయితే దేవుడు వారికి బండలో నుండి నీటిని అనుగ్రహించి వారి దాహము తీర్చినట్టుగా దేవుని వాక్యము అక్కడ మనము గమనించగలం. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులు దోనిలో వెళుతున్నప్పుడు పెద్ద తుఫాను లేచినందున అలల చేత ఆ దోనె కప్పబడినని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించగలం. తుఫాను లేచినందున దోనె అలలతో కప్పబడిన ప్రమాదపు పరిస్థితి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభు శిష్యులు దోనిలో వెళుతున్నప్పుడు రాత్రి వేళ సముద్రంలో వారికి గాలి ఎదురైనందున వారు దోనె నడుపుటకు మిక్కిలి కష్టపడుచుండిరి అని మనం చదువుతాం. అప్పుడు ప్రభు 4వ జామున వారిని కలుసుకొని సముద్రము మీద నడిచి వచ్చి ఆ గాలిని అణిచినట్టుగా మనం దేవుని వాక్యము ఎరుగుదాం ప్రియులారా. అలాగే ఇక్కడ మనం చదివిన వాక్యంలో తీతు కనబడనందున నాకు మనస్సులో నెమ్మది లేక అని దైవజనుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ప్రిలరా, త్రోయలో తీతు కనబడనందున నాకు నెమ్మది లేదని దైవజనుడు చెప్పారు. కొద్ది దినాల తర్వాత మాసిదోనియాలో దైవజనుడు పౌలుండగా కొరింతు నుండి ఆ సమాచారముతో తీతు మాసిదోనియాకు రావడము, పౌలును కలుసుకోవడము ఇక్కడ జరిగిన సంభవం. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు సాక్ష్యమిస్తూ దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. ఏ తీతు కనబడక నాకు నెమ్మది లేదని చెప్పారో, ఏ తీతును నేను చూడలేకపోయానని దైవజనుడు చెప్పారో ఆ తీతును కరుణారా చూడడానికి వారిరువురు కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఆది కాండములో మన పితరుడైన యాకోబు తన కుమారులతో చెబుతూ యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకుని పోతున్నారు, నాకు అన్ని ప్రతికూలముగా ఉన్నాయి, నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారని దుఃఖపడిన సందర్భం మనం మెరుగుదము. కానీ ఆ తర్వాత కొద్ది కాలమైన పిమ్మట దేవుని వాక్యము మనం మెరుగుదము. యోసేపును ఐగుప్తులో యాకోబు కనులారా చూచి అక్కడ ఆయన చెప్పిన సాక్ష్యము, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, కానీ దేవుడు నీ సంతతిని నాకు కనపరుచున్నాడని యాకోబు సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సంఘమా, దైవ జనమా, తీతు కనబడనందున పౌలుకు నెమ్మది లేదు, యోసేపు లేడని యాకోబు బాధపడుతున్నాడు, త్రాగడానికి నీరు లేవని ఇస్రాయేలీలు వ్యసనపడుతున్నారు, పెద్ద తుఫాను లేచినందున శిష్యులు ప్రాణభయముతో ప్రభువా నశించిపోతున్నామని కేకలు వేయించున్నారు, అర్ధరాత్రి గాలి ఎదురైనందున దోనిలోని శిష్యులు దోని నడుపుటకు మిక్కిలి కష్టపడుచు ఉన్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం ఒకవేళ మీ జీవితంలో నా జీవితంలో కూడా మరి పరిస్థితులను బట్టి నెమ్మది లేకుండా ఉన్నామేమో, ఆదరణ లేకుండా ఉన్నామేమో,
ఇవదే కాలము ప్రభు పేరట దేవుని మాట నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఆయన మనము దేనిని బట్టి వేదన పడుతున్నామో, ఏ పరిస్థితులు మనకు నెమ్మది లేకపోవడానికి కారణమయ్యాయో వాటిని మనకు అనుకూలపరచబోతూ ఉన్నారని ప్రభు పేరట దేవుని మాట నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. చూడలేదనుకున్న యోసేపును మాత్రమే కాదు, యోసేపు సంతతిని యాకోబు కన్నుల ముందు నిలబెట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్రాగడానికి నీళ్లు లేవని బాధపడిన ఇశ్రాయేలీయులకు బండలో నుండి మధుర జలమునిచ్చి వారి దాహము తీర్చిన దేవుడు. తుఫానులో చిక్కుకొని బ్రతికి బయటపడగలమా, తీరము చేరగలమా అని ప్రాణభయముతో ప్రభువా నశించిపోతున్నామని కేకలు వేసిన శిష్య సమూహమును క్షేమముగా తీరము చేర్చిన దేవాది దేవుడు. గాలి ఎదురై మిక్కిలు కష్టపడుచున్న శిష్యులకు సహాయం చేయడానికి నాలుగవ జామున నడిచి వచ్చిన నజరేయుడు వారిని పలకరించి పరామర్శించి, భయపడకుడి, ధైర్యం తెచ్చుకునిడి, నేనేనని సెలవిచ్చి వారికి ఎదురైన గాలిని నెమ్మలపరిచి వారిని తీరము చేర్చిన ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంఘమా, దైవ జనమా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి సమృద్ధుండి కూడా ఏదో పరిస్థితి ఈరోజు మీకు నెమ్మది లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి కారణమేమో ఇవదే కాలం ప్రభు మాట జ్ఞాపకం చేయుచున్నాను. కీర్తనకారుడు చెప్పినట్టుగా, నా ప్రాణమా నాలో నీ వేళ కురింగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హోప్ ఇన్ ద లార్డ్, ప్రభునందు నిరీక్షణ కలిగి ఉందాం. ఈ నిరీక్షణ ఎన్నడూ మనలను సిగ్గుపరచదు. ప్రియులారా, ఏది మనకు నెమ్మది లేకపోవడానికి కారణమో ఆ పరిస్థితులను అనుకూలపరిచి మనకు నెమ్మది ఇవ్వగలిగిన ప్రభు అని దేవుని మాట నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే 94వ కీర్తనలో, నా అంతరంగ మంది విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ప్రియులారా, అక్కడ ఆయన పలికిన మాట విచారములు హెచ్చగా. మనకెవరికైనా ఒకరికి జ్వరముగా ఉన్నప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి కొద్దిసేపటికి జ్వర తీవ్రత తగ్గుతుందని మనం కనిపెడతాం. ట్యాబ్లెట్ వేయకమునుపు 102 ఉన్న జ్వరము ట్యాబ్లెట్ వేసిన ఒక అరగంట తర్వాత 104 అయిందనుకోండి, తగ్గకపోగా మరి 2 డిగ్రీలు అది పెరిగినప్పుడు మనం కాస్త ఆందోళన పడతాం. అలాగే ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన మాట, నా అంతరంగ మంది విచారములు హెచ్చగా. సహజంగా మనందరం మన సమస్యలు, మన కష్టాలు, మన ప్రతికూల పరిస్థితులు, మనకు వచ్చిన వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ తగ్గిపోవాలి, తొలగిపోవాలని కోరుకుంటాం, సహజం మనుషురీత్యం. కానీ కొన్నిసార్లు అవి తగ్గకపోగా, తొలగకపోగా అవి మరి అధికము కావచ్చు. నెబుకద్నెజరు మంట 7 రెట్లు అధికము చేయించినట్టుగా, మోషే వచ్చినప్పుడు ఫరో కఠిన హృదయుడై ఇశ్రాయేలీల పని భారము పెంచినట్టుగా, సంఘమా మనము తొలగిపోవాలని, తగ్గిపోవాలని కోరుకుంటున్న పరిస్థితులు ఒకవేళ 7 రెట్లు అధికము కావచ్చు, భయపడకమో, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో. ఆయన ప్రతికూలతలను మనకు అనుకూలపరచగలిగిన మహోన్నతుడని ప్రభు పేరట దేవుని మాట జ్ఞాపకం చేయొచ్చు. ఎంత విచారములు హెచ్చినా, సమస్యలు శ్రమలు అధికమైన దేవుని గొప్ప ఆదరణ తన ప్రజలందరి ప్రాణమునకు నెమ్మది కలుగ చేయునుగాక. తరువాత 119వ కీర్తన మన మెరుగుదుము 50వ వచనము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. తీతు కనబడలేదని పౌలుకు, యోసేపు లేడని యాకోబుకు, త్రాగడానికి నీళ్లు లేవని ఇశ్రాయేలీయులకు, తుఫాను లేచిందని శిష్యులకు, ఎదురుగాలి అని చెప్పి మరొకసారి శిష్యులకు అనిపించినట్టుగానే ఈ మాటలు వింటున్న ప్రియ సంఘమా, దైవ జనమా, పరిస్థితులను బట్టి ఒకవేళ నిరాశతో ఉన్నారేమో నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూద్దాం. ప్రభు మన ముందు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని వాక్యము దివారాత్రము చదివి ధ్యానించుదాము. ప్రతికూలతలు, పోరాటాలు, శ్రమలు, ఇరుకుల మధ్యలో, విచారములు హెచ్చవుతున్న సమయంలో ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించుదాం. దేవుని వాక్యము మనకు నెమ్మది కలుగ చేయునుగాక. 122వ కీర్తనలో మనము గమనించినట్లయితే, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో
క్షేమముండునగాక అని ప్రభు పలికిన మాట అక్షరాల ఈ యొక్క అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు దేవుడు నెరవేర్చునుగాక. ప్రియులరా, మనం ఇంకా గమనించినట్లయితే లూకాసువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పిన వృత్తాంతము, అక్కడ ధనవంతుడు పేదవాడైన దరిద్రుడైన లాజరును గురించిన వృత్తాంతము, వారిరువురు ఈ భూమి మీద దేవుడు నియమించిన ఆయుష్కాల దినాలన్నీ జీవించారు. ఒకరు విస్తారమైన ఐశ్వర్యం అనుభవించారు. ఆహారపు కొరత ఏంటో ధనవంతుడికి తెలియదు, పేదరికం ఏమిటో అతను ఎరగడు, వ్యాధి బాధలు అతనికి లేవు. తను పట్టిందల్లా బంగారం అన్నట్టుగా, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా సర్వ సమృద్ధిని అతను అనుభవించాడు. కష్టాలేంటి అతను ఎరగకుండా జీవించాడు. కానీ లాజరు చాలా పేదరికంలో అతను అనారోగ్యముతో శ్రమపడి ప్రభు బిడ్డగా జీవించినట్టు ఆ వృత్తాంతంలో ప్రభు చెప్పిన మాట మనం వెలుగుదాము. ఐశ్వర్యవంతుడు చనిపోయాడు, దారిద్ర్యంలో జీవించిన లాజరు చనిపోయాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు నేను కూడా వెనక ముందు మన అందరము ఈ లోకము విడిచిపెట్టక తప్పదు. ఆ తదుపరి వారు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ప్రభు స్పష్టంగా చెప్పిన మాట లూకాసువార్త 16వ అధ్యాయపు 25వ వచనము. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించిందని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, మరణము తదుపరి మనుషుడు యాతన పడే స్థలం ఒకటి ఉందని, నెమ్మదిని అనుభవించే స్థలం ఒకటి ఉందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తోంది. అబ్రహాము ధనవంతుడితో చెబుతూ ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎక్కడ? ప్రియులరా, ఈ లోకంలో మనం భూమి మీద ఏ ఖండంలో ఏ దేశంలోనైనా జీవించవచ్చు, కానీ లోకం విడిచిన తరువాత మన నిత్యత్వము పరలోకమో పాతాళము లేక స్వర్గమో నరకము. ధనవంతుడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతూ కేకలు వేయించు ఉన్నాడు. లాజరు పరదేశంలోనికి వెళ్ళి మన పితరుడైన అబ్రహాము కుడి పార్శ్వమున నెమ్మది పొందుతున్నారని ప్రభించిన సాక్ష్యం. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో కొద్దిపాటి శ్రమలు ప్రతికూలతలు ఎదుగులు ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా పరిస్థితులు మనకి నెమ్మది లేనట్టు ఆదరణ లేనట్టు మనకు అనిపించిన నిరీక్షణకర్త అయిన దేవుని యందు మనము నమ్మిక ఉంచుదాము. ఆయన మన ప్రతికూలతలన్నిటి మీద అత్యధిక విజయము దాయచేసి లేరు అనుకున్న వారిని, లేదు అనుకున్న వాటిని ఒకరోజు మన కన్నుల ముందు ఉంచబోతూ ఉన్నాడు. ఆయన మహిమ కార్యాలు కన్నులారా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఈ లోకంలో ఏదైనా అది ఐశ్వర్యమైన పదవి అధికారమైన ఆరోగ్యమైన సుఖభోగమైన లేదు శ్రమైన పేదరికమైన దరిద్రతైనా వ్యాధి అయినా బాధ అయినా ఇరుకులు ఇబ్బందులు నిందలు బాధలైనా కొద్ది కాలం అనుభవిస్తాము, ఆ తదుపరి లోకమును విడిచిపెట్టక తప్పదు. కారణం నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. మనము ఈ లోకం విడిచిన తదుపరి ధనవంతునిలాగా పాతాళానికి వెళ్ళి యాతన పడడమా, లాజరులాగా పరదేశుకు పరలోకానికి వెళ్ళి నిత్య విశ్రాంతిని ప్రభు వలన కలిగే గొప్ప నెమ్మదిని అనుభవించటమా? ఈ లోకంలో ఉండగానే మనము తీర్మానం చేయవలసిన వారమేనాము. నేటి మన తీర్మానమే రేపటి మన భవిష్యత్తు. ఇక్కడ ప్రతి పరిస్థితిని జయించి ప్రభు కొరకు నమ్మకముగా జీవించి అక్కడ అనగా ప్రభు రాజ్యములో సదాకాలము నిత్య విశ్రాంతిని నెమ్మదిని ఆదరణను అనుభవించడానికి దేవాది దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రము. ప్రభువా, సమాధానకర్తవు నాయన, ప్రపంచం అంతా అస్తవ్యస్తముగా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో మీ ప్రజలైన మాకు అనుదినము నెమ్మది దాయచేసినందుకు స్తోత్రం. మా నెమ్మదికి క్షేమానికి కారణము మీరే ప్రభువా.
కొన్నిసార్లు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఏదో ఒక పరిస్థితి మాకు నెమ్మది లేకుండా చేస్తుందని దైవజనుడైన పౌలు గారి సాక్ష్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. తీతు కనబడనందున నాకు మనస్సు నెమ్మది లేకని పౌలు గారు చెప్పి ఉన్నాడు. కానీ ఆ తీతను ఒకరోజు కన్నులారా చూసి కలుసుకున్నాడు, ఆదరణ పొందాడు. మీకు స్తోత్రం. అలాగనే ప్రభా, మా జీవితాల్లో మాకు ప్రస్తుతం నెమ్మది లేకపోవడానికి, ఆదరణ లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి కారణమేమో కానీ మా పరిస్థితులు మీకు అప్పగించుకోగలిగితే, ప్రభా నిరీక్షణ కర్తవ్యం మీతో తిరగగలిగితే, ప్రభా మీరు మా కన్నుల ముందు గొప్ప కార్యాలు చేయబోతున్నారని, మీ గొప్ప ఆదరణ మా ప్రాణములకు నెమ్మది కలుగు చేయనని మీ వాక్యము ద్వారా మేము విని ఉన్నాము. మీకు స్తోత్రము. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి మీ వలన కలిగే సమాధానం మీరు దయచేయండి. ప్రభా ఈ లోకంలో శ్రమలైన సుఖాలైన కొంతవరకే ప్రభా, ఈ లోకం విడిచిన తదుపరి మేమందరము లాజరు వలె మీ సన్నిధిలో నిత్య విశ్రాంతిని నెమ్మదిని పొందగలిగిన కృపను ప్రసాదించు. సమాధానముతో మీ ప్రజలను నింపము. ఈ పరిస్థితులన్నింటి మీద మాకు అత్యధిక విజయాన్ని దాయచేయు. యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానము సహాయము కాపుదల ఆయన ప్రజలందరికీ సదా తోడయుండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం. వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో.